ミジアム。మార్నింగ్ టైం 10 అయింది. నేను మా పాప ఇద్దరం కలిసి డోర్మన్ మ్యూజియంకి వెళ్తున్నాము. ఇప్పుడు మేముండే ప్లేస్ నుంచి మేము బస్సులో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము 2 ట్రైన్స్లో ట్రావెల్ చేయాలి. టోటల్ 1 బస్ ఇంకా 2 ట్రైన్స్ మేము ఉండే ప్లేస్ నుంచి డోరమాన్ మ్యూజియంకి వెళ్ళడానికి ఈరోజు మేము జర్నీ చేసేది. అండ్ టైం 1.5 అవర్ పడుతుంది. నేను ఇంటి దగ్గర 10కి బయలుదేరాను. సో 11:30 వరకు మేము డోరమాన్ మ్యూజియం దగ్గర ఉన్నాము. మేము రైల్వే స్టేషన్లో ఉన్నాము, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మేము మిజోనో కుచ్చి అనే స్టేషన్ నుంచి షుకుగవారా అనే స్టేషన్కి మళ్ళీ ట్రైన్లో వెళ్తున్నాము. మేము షుకుగవారా అనే రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి డోర్మాన్ మ్యూజియంకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక 10 మినిట్స్ నడవాలి. మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ మీకు కనిపించే బిల్డింగే డోరమాన్ మ్యూజియం. దీన్ని ఫుజుకో ఫుజియో మ్యూజియం అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మనకి నోబోర్తో రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్సు కూడా ఉంటుంది. కనిపించేది మ్యూజియంలోకి ఎంట్రన్స్. మ్యూజియం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలాంటి మొబైల్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఇది ఎందుకంటే మ్యూజియం లోపల జపనీస్లోనే ఉంది ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా కూడా ఈ నెంబర్స్ని ప్రెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఇంగ్లీష్లో కూడా మనకి ఆడియో వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ మొబైల్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. జపనీస్, చైనీస్ ఇంకా ఇంగ్లీష్ ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇది ఉంది. ఏ లాంగ్వేజ్ కాకుండా ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసేవన్నీ కూడా మ్యూజియం ఎంట్రన్స్ దగ్గర ఉన్న డిఫరెంట్ టాయ్స్. నోబితా, డోరెమాన్ ఇంకా చాలా కార్టూన్స్కి సంబంధించిన టాయ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ మ్యూజియం టికెట్స్ని మేము 10 డేస్ ముందే రిజర్వ్ చేసుకున్నాము. టికెట్ కాస్ట్ ఒక్కరికి పెద్దవాళ్ళకైతే 1000 యెన్స్, పిల్లలకైతే 500 యెన్స్. ప్లాజా అనే ఒక హాల్కి వచ్చాము. ఇక్కడ మనకి ఇక్కడ వెనుక అన్ని డోరెమాన్ బొమ్మలు ఉన్నాయి. ఇంకా ఇటువైపు ఏమో డోరమాన్ నోబితా హౌస్ కూడా ఉంది. చాలా చాలా బాగుంది నోబితా హౌస్ మోడల్. ఇక్కడ నేను ఇందాక మీకు చూపించాను కదా, ఆ ఫోన్ని రిటర్న్ ఇచ్చేసి లోపలికి వస్తే ఇలా ఉంది ఈ హాల్ లోపల. ఇక్కడేమో కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. మేబీ ఇవి కామిక్స్ బుక్స్ అనుకుంటా, కాకపోతే అన్ని జపనీస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్యాన్ కేక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. చాలా వరకు జపనీస్ వాళ్ళు అయితే బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఉన్నారు. నోబితా హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే నోబితా హౌస్ మోడల్. నోబితా హౌస్ అంటే చాలామంది రియల్ హౌస్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కాకపోతే జస్ట్ మనకి కార్టూన్లో ఎలా అయితే నోబితా హౌస్ ఉంటుందో అలాంటి ఒక చిన్న మోడల్ని మాత్రమే ఇక్కడ చేసి పెట్టారు. చూసారు కదా, డోరెమాన్ కార్టూన్ సిరీస్లో చాలామందికి నచ్చిన నోబితా హౌస్ని ఇంత దగ్గరగా చూస్తున్నాను నేను. మనం దగ్గరికి వెళ్ళి ఇంకా లోపలంతా ఎలా ఉంటుందో చూద్దాము.
అండ్ ఇక్కడ మనకి నోబితా రూమ్ ముందే రెండు ట్యాబ్లెట్స్ లాంటివి కూడా ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఒక చిన్న కార్టూన్ లాగా 1 మినిట్ అలా ప్లే అవుతూ ఉంది. సో చాలామంది వచ్చిన వాళ్ళు వాటిని పట్టుకుని అందులో ఉన్న కార్టూన్ ప్లేని కూడా చూశారు. ఈ హాల్లో చాలా గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆడితే 400 yens అని అక్కడ బోర్డులో మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒకవైపున మనకి డోర్మాన్ మ్యూజియంకి సంబంధించిన మూవీ షో కూడా ఉంది. ఆ మూవీ షోకి సంబంధించిన టికెట్స్ కూడా మాకు ఎంట్రన్స్లోనే ఇచ్చారు టికెట్స్ ఇవి. అండ్ ఇక్కడ ఈ హాల్ మొత్తం కూడా నోబితా డోర్మాన్ కార్టూన్స్కి సంబంధించిన చాలా పెన్సిల్ డ్రాయింగ్స్ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి. టెర్రస్ పైన ఒక చిన్న ఓపెన్ గార్డెన్ లాగా ఉంటే ఈ ఏరియాకి వచ్చాము. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా, ఇతని పేరు హిరోషి ఫుజిమోతో. ఇతన్ని డోరెమాన్ కార్టూన్ క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా రెండు బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి, కార్టూన్స్వి. కాకపోతే ఇక్కడికి వెళ్ళలేము. రూఫ్ టాప్ ప్లే గ్రౌండ్ ఇంకా మ్యూజియం కేఫ్ ఉన్నాయంట ఈ మెట్లెక్కి పైకి వెళ్తే. ఇక్కడ చూడండి లైన్ కట్టి నిల్చున్నారు ఫోటోస్ దిగడం కోసం. ఇక్కడ ఒక చిన్న కౌంటర్ ఉంది, ఇందులో హెయిర్ బ్యాండ్స్ లాంటివి అమ్ముతున్నారు. కాస్ట్ 1000 yens ఉంది. డోరెమోన్ డోరామి నోబిత. ఇక్కడ కూడా చాలా మంది లైన్ లో నిల్చున్నారు ఫోటోస్ తీయడానికి. అయితే ఒక వుడ్ కట్టర్ స్ప్రింగ్ అని ఒకటి ఉంది, దాని దగ్గరకు వచ్చాము మేము. ఇక్కడ ఫోటో స్పాట్ అని ఉంది, ఇందులో ఒక ఫ్రేమ్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ నుంచి ఫోటో తీస్తే మేబీ చాలా క్లియర్గా బాగా వస్తుంది అని. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ సిటీ అంతా ఎలా ఉందో సిటీ వ్యూ కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇది కనిపించేది అంతా కూడా డోరెమాన్ మ్యూజియం ఉన్న సిటీ. టైం 2:40 అయింది, మేము మూవీకి వెళ్తున్నాము. ఇక్కడ పెద్ద లైన్ ఉంది చూడండి. లోపల నేను ఆ షోని అయితే చూపించలేను, ఎందుకంటే లోపలికి కెమెరా అలో చేయరు. కెమెరా అంటే ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ అలో చేయరు. ఒక 15 మినిట్స్ మ్యూజియంలో ఒక చిన్న మూవీ చూపించారు. ఆ మూవీ ఏంటంటే ఈ డోరెమాన్ కార్టూన్ ఎవరైతే రాశారో అతను ఉంటారు కదా, అతనికి సంబంధించిన కార్టూన్ స్టోరీ లాగా ఒక 15 మినిట్స్ మాకు థియేటర్లో చూపించారు. సరి కదా, డోరెమాన్ మ్యూజియంని మాకైతే చాలా బాగా నచ్చింది. మాకు ఒక కార్టూన్ ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మ్యూజియం మొత్తాన్ని మేము
రికార్డ్ చేయలేకపోయాము. ఎందుకంటే ఓన్లీ 50% మ్యూజియంలో మాత్రమే మనకి కెమెరాని అలో చేశారు. ఒక 50% మ్యూజియంలో కెమెరాని కానీ ఫోటోగ్రఫీని కానీ అలో చేయలేదు. దాంతో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించిన ప్లేస్ అంతా కూడా జస్ట్ ఒక 50% మాత్రమే మ్యూజియంలో ఫోటోగ్రఫీకి అలో చేయలేదు అని చెప్పాను కదా. ఈ ప్లేస్లో ఏముంది అంటే ఈ కార్టూన్ని ఎవరైతే క్రియేట్ చేశారో అతనికి సంబంధించిన ఫొటోస్ కానీ అతను యూజ్ చేసిన వస్తువులు, బుక్స్, ఇంకా అతను రాసిన డిఫరెంట్ కామిక్స్ బుక్స్ గురించి. ఇంకా ఆర్టిస్ట్ కదా అతను, సో అతనికి సంబంధించిన ఇంకా చాలా కార్టూన్ బుక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మేము మ్యూజియం కేఫ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకి మ్యూజియం కేఫ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అండ్ వాటి కాస్ట్ ఎంత అనేది కూడా బోర్డు పెట్టారు. ఇలాంటి బ్రెడ్ ఒక్కటి 210 yens, 6 అయితే బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ అయితే ఇంత కాస్ట్ అంట. నెక్స్ట్ ఇది డోరెమాన్ నైస్ గాయ్ స్నాక్. ఇంకా ఇది చాలా మంది కొనుక్కుంటారు, సీక్రెట్ గ్యాడ్జెట్ అంకి పాండ్రస్క్ 8 pieces 1050 yens. ఇక్కడ ఉంది మ్యూజియం కేఫ్ అని. ఇక్కడ కూడా ఒక మెనూ ఉంది అండ్ ఇందులో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. డోరెమాన్ వెజిటబుల్ కర్రీ ప్లేట్ 1650 yens. మేము మ్యూజియం గిఫ్ట్ షాప్ లోకి వచ్చాము. ఇక్కడ అన్ని కూడా డోరెమాన్ బొమ్మలతో ఉన్న డిఫరెంట్ గిఫ్ట్స్ ఉన్నాయి. మామూలుగా మనకి డోరెమాన్ కార్టూన్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, తలపైన ఇలా ఉంటుంది కదా డోరెమాన్కి కానీ నోబితాకి కానీ అప్పుడప్పుడు. కూడా డోరెమాన్ బొమ్మలు ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో, సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ. కీ చైన్స్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ లాంటివి, నోబిత బొమ్మ. సంబంధించిన బుక్స్. ఇప్పుడు డోరెమాన్ మ్యూజియం నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకి ఒక బస్సు ఉంది, రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తారు. డోరెమాన్ మ్యూజియం నుంచి నొబోరితో స్టేషన్ కి వచ్చాము. రైల్వే స్టేషన్ కి ఇక్కడ మీకు అనిపిస్తుంటే నొబోరిత రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మళ్ళీ 2 trains ఇంకా ఒక బస్సులో జర్నీ చేయాలి మేము ఇంటికి వెళ్ళాలంటే.